जय जय नमो कनक दुर्गा मातंग कन्या माता भवानी मदहासवदनी मल्लेश्वरानी मातंग कन्या माता भवानी मदहासवदनी मल्लेश्वरानी करुणिंचु तल्ली चरणमचु कोरी चरणाल चेरी करुणिंचु वारी करुणिंचु तल्ली जय जय नमो कनक दुर्गा मारेटि कृष्णम्म पादालु कडुगा అందాల ఆంధ్రలో వెలసినావమ్మా జీవన మే పవనం ఈ భూవి సంతత సంతోష సందాయిని గాన జీవన మే పవనం ప్రణయము మనలోన ప్రణయము మనలోన ప్రణవము కాగా ప్రణయము మనలోన ప్రణవము కాగా మన రాగములోన అనురాగమెమ్లోగా జీవనమే పావనం మానవ జీవనమే పావనం పతి పదముల సేవ సతులకు సరిత్రోవ పతి పదముల సేవ సతులకు సరిత్రోవ ఇహ పరలోకాలనావా కోరిమి అలరారా కోరికలింపారా కోరిమి అలరారా కోరికలింపారా చేరువగా జంట చేరా మాటలు భావాలు మెల
కలసిన రీతి కలసిన నాడే జీవనమే పావనం మానవ జీవనమే పావనం ఈ భూమి సంతత సంతోష సంతాయని గాన జీవనమే పావనం పమ సమ్మప్ప జీవనమే పావనం కనిన పమ దద్ద నిరని పప్ప రప దమ్మ పమ పమ పమస సమ్మ సనిరన్ని నిస్సని దప దన్ని దపమ సమ్మప్ప మన్నించండి ప్రభు. కనకదుర్గాదేవి సహస్రనామార్చనకు సర్వం సిద్ధంగా ఉంది. తమరు దయచేయాలి, పూజా సమయం మించిపోతుంది. ఆచార్యవర్య, మాత పూజను మీరే పూర్తి చేసి మాకు ప్రసాదం పంపించండి. అదేమిటి ప్రభు, పూజకు దంపతులు ఇద్దరూ దయచేయాలి. మహాపర్వదినం వంశానుక్రమంగా వస్తున్న ఆచారం కాదనకండి ప్రభు. ఒక్క క్షణం తీరిక చేసుకుని దయచేయండి. ఎలా రమ్మంటారో చెప్పండి. మంచి రసవత్రమైన సన్నివేశాన్ని రసాభాసం చేశారు. ఏకాగ్రత లేని చిత్తంతో పూజించి ఏం ప్రయోజనం? వెళ్ళండి, మా పేరున అర్చనలు ఆరాధనలు మీరే జరిపించండి. ప్రభు వెళ్ళండి. మహాప్రసాదం. నాథ, ఏమిటి విచిత్ర ప్రవర్తన? ఎన్నడూ లేని ఈనాడు నాస్తికుల వలె మాట్లాడి కనక దుర్గ తల్లికి మహాపచారం చేశారు. అపచారం ఎన్నటికీ కాదు. నిన్ను విడిచి నేను వెళ్ళగలను. 12 ఏళ్ల తరువాత మన తొలి ప్రేమ ఫలము నీలో పెరుగుతూ ఉంది. నిండు చూడాలి వీరకుమారుని కనబోయే వీరమాత నా జీవాని. నిన్ను విడిచి నేను వెళ్ళగలను. నిజమే, కానీ ఆ తల్లి ఆదిశక్తి కాదు. లోకంలో ఉన్నది ఒకే ఒక శక్తి, అది ప్రేమ అనురాగం. తుమ్మెదను పూగును, భూమిని ఆకాశాన్ని, హృదయాన్ని హృదయాన్ని కలిపేది ఆ ప్రేమ. ఆ ప్రేమ ప్రతాపం వల్లనే తుమ్మెద పాడుతుంది, నెమలి ఆడుతుంది, మేఘం గర్జిస్తుంది. అదిగో విన్నావా, విరహం భరించలేక ప్రేమతో తన ప్రేయసిని పిలుస్తున్న మగనక్క కూత. మగనక్క కాదు ప్రభు, ఆడనక్క. కళ్ళు వీడని తన కూనల్లి వెదుకుతూ ప్రేమతో పిలుస్తుంది. కాదు, ముమ్మాటికి కాదు, అది మగనక్క. కాదు, ఆడనక్క. అయితే పందెం, అది ఆడనక్క అయితే నేను రాజ్యాన్ని విడిచి అరణ్యాలకు వెళతాను. మగనక్క అయితే నువ్వు వెళతావా? తమరు వెళ్ళమంటే తప్పకుండా వెళతాను ప్రభు. ఆ మాట మీదే నిలబడాలి. ఆడదైతే నేను, మగదైతే నువ్వు అరణ్యాలకు వెళ్ళవలసిందే. ఎవరక్క ఉద్యానవనంలో నక్క కూసింది, తక్షణం వెళ్ళి పట్టుకురమ్మనమని చెప్పండి. ప్రభు, ఏదో పరిహాసానికి వాదాలాడినంత మాత్రాన తమరింత ఆవేశంతో రెచ్చిపోవడం భావ్యమా? పరిహాసమా? ఎంత మాత్రమూ కాదు, సత్యాసత్య నిరూపణ. నీ మాట నిజమైతే నేను, నా మాట నిజమైతే నీవు, అరణ్యాలకు వెళ్ళక తప్పు. ప్రభు, ప్రభు. చిలికి చిలికి గాలిపాన్లా మారేలాగుంది. అనుకున్నంత పని చేస్తా తల్లి. నీ పాదాల్ని నమ్ముకున్నారు, ఏ ఆపద రాకుండా కాపాడు తల్లి. తల్లి, ఎలాంటి పరీక్ష విధించావమ్మా? ఆన కాడదే అయితే వారు తప్పకుండా రాజ్యం త్యాగం చేసి వనవాసాలకు పోతారు.
వారు కష్టాలు పట్టం నేను ప్రతికుండగా చూస్తూ భరించలేదు ఆనక్క ఎంత మాత్రం ఆడది కాకూడదు ఎంత మాత్రం ఆడది కాకూడదు అది ఆడనక్క మగనక్క అడగానమ్మా అయితే దాన్ని వెంటనే అడవుల్లో విడిచి ఒక మగనక్కను తీసుకురండి వెళ్ళండి అబ్బాబాయ్ మగరాజు గారికి తెలుసమా ప్రాణాలు పోవు నేను ఉన్నానుగా మీరేం భయపడకండి ఇదిగో దీన్ని తీసుకువెళ్ళండి ఈ విషయం ఎవరికి తెలియకూడదుమా చిత్తమమ్మా మగరక్కేనా మగరక్కేనా అవును ప్రభు బావగారు మగరక్కే మహారాణి గెలుపు మాది గెలిచేశాం గాంధారంతో ప్రారంభమైన అరుపు పంచమం మీద నుంచి నిషాదం దాటి వైశజ్యం మారి దైవతం దగ్గర ఆగిపోయినప్పుడే అనుకున్నాం మగనక్కని అచ్చంగా మగనక్కే ఏమంటావు మహారాణి ఎవరిది గెలుపు తమర్తి ప్రభు ఎవరు ఓడిపోయారు నేనే ఓడిపోయాను ప్రభు ఒప్పుకున్నావు అన్నమాట అయితే ఆలస్యం ఎందుకు బావగారు ప్రభు మీ సోదరుని తక్షణం అరణ్యాలలో విడిచిరండి ఏమన్నారు మహారాణిని అరణ్యాల్లో విడిచి రావాలా అవును మహారాణి ఓడిపోయింది అనుకున్న ప్రకారం అరణ్యానికి పోవాల్సిందే కదా ప్రభువులు పరిహాసం చేస్తున్నట్లున్నారు పరిహాసమా కాకపోతే మరేమిటి మహాప్రభు ఎక్కడో నక్క కూసిందని అది ఆడదా మొగదా అన్న పంతాల పైగా ఇంత విచిత్రమైన పందెమా అవును విచిత్రమే అందుకు మా రాణి అంగీకరించింది మేము సమ్మతించాం మధ్య మీ అభ్యంతరం ఏమిటి ఏమీ లేదు కూత కూసింది ఈ నక్కేనా అని అనవసర ప్రసంగం మా గెలుపు మీ అందరికీ కంటగింపుగా ఉన్నట్టుంది మా మాటకు ఎదురు చెప్తే సహించం తక్షణం మహారాణి నగరం నుంచి సాగనంపండి ప్రభు అన్నయ్య ఇదంతా నా నుదుటి రాజా కానున్నది కాక మారదు విచారించకండి అన్నయ్య రాజాజ్ఞ నెరవేర్చండి అమ్మా నెరవేర్చండి అన్నయ్య అమ్మా ఇంతకసారి పనిచేసి ఏం చెబుతుంది నమస్కారం వస్తాం వస్తాం తాత్కాలిక కోపోద్రేకానికి లోబడి విజయోత్సాహంలో పడి వివేకం విస్మరిస్తారా విజయక్షణ విడిచి ఇంత ఘోర కిరాత కృత్యం చేస్తారా అమాత్యవర్య ఎవరి కోసం ఎవరిని మెప్పిద్దామని చేశారు ఈ ఘనకార్యం ఎవరు హర్షించరు చివరకు భగవంతుడు కూడా మెచ్చడు ఆపండి ఆపండి నేను వినలేను నేను వినలేను మీకంటే తీవ్రంగా ఘోషించే నా అంతర్వాణిని వినలేక నేను బాధపడుతున్నా ఎంత పని చేశాను ఒక్క ఘడియ కూడా ఎడబాటు లేక బహిప్రాణంగా ఎంచుకుని నా సౌభాగ్య లక్ష్మిని ప్రభు పన్నెత్తి ప్రతివచనం పలకలేని ఉత్తమ ఇల్లాలి ఎండ కన్నీరుగని అతి సుకుమారుని అడవులకు పంపించి నా జీవితాన్ని అంధకారబంధనం చేసుకున్నాను బావగారు నా జీవితాన్ని అంధకారబంధనం చేసుకున్నాను బావగారు ప్రభు చేతులు కాలిన తర్వాత విచారించి ఏం ప్రయోజనం కనకదుర్గాదేవి పూజ తిరస్కరించారు ఆ మాతకు అపచారం చేశారు దాని ఫలితమే ఈ గ్రహచారం అమ్మా పరమేశ్వరి జగన్మాత ఎంతటి కఠోర పరీక్షలో పడవేశావు తల్లి అపరాధం తల్లి అపరాధం నిన్ను నిరాకరించి తూష్ణీభావంతో తోలనాడా కన్ను నుండి గుడ్డివాడనై ద్రోహం చేశాను తల్లి ద్రోహం చేశాను బావగారు నారాణిని వెతకాలి వెతికి తీసుకువచ్చి ఆ త్రిలోకాల తల్లి పాదాల మీద పడి సతీ సమేతంగా క్షమాపణ వేడుకో అంతవరకు నా మనస్సుకు శాంతి లేదు నేను వెళుతున్నాను ఆవేశపడకండి బావగారు ఈ మాత్రపు కార్యానికి తమరే స్వయంగా వెళ్ళాలి మేమంతా లేము వెళ్ళిన భటుకు తిరిగి రాగాని వెళ్ళలేదు నేనే వెళతాను మీ సోదరి ఏ లోకంలో ఉన్నా సరే వెతికి తీసుకువస్తాను నారాణి నా కంటబడే వరకు నిద్రాహారాలు విసర్జిస్తాను నారాణి నా కంటబడితే నేను తిరిగి ఈ కోటలో కాలు పెడతాను అంతవరకు రాజ్యభారం నీది ఏది నా పంచి కళ్యాణం ఏది ఏమండి కాస్త ఆగండి
నాకు ఆయాసంగా ఉంది. అవును మరి, మూడు రోజుల నుంచి నడుస్తూనే ఉన్నాగా. కూర్చో కసేపు. నడవకేం చేస్తాం? కడుపు పంట కోసం కష్టాలు పడక తప్పుతుందా? నోములో వచ్చాం, వ్రతాలు చేశాం, చివరికి కాలే నడకన కనకదుర్గ దర్శనం చేసి మొక్కు తీర్చుకున్నాం. ఏమవుతుందో మరి. ఆ తల్లిని తల్లిని నమ్ముకున్నాం, ఎప్పటికైనా మన కోరిక నెరవేరుస్తాం. ఎక్కడో ఈ కీకారణ్యంలో చంటిపా పేడుప. రండి రండి చూద్దాం. స్వామి స్వామి స్వామి, గొంతు కార్చుకుపోతోంది, పోయి దాహం తీర్చుకొస్తాను. మీ పాదాల ముందు ఈ బిడ్డను వదిలి వెళ్తున్నాను. వచ్చేంత వరకు నా పాపని కాపాడండి. స్వామి స్వామి, ఎవరి పాప, ఎవరు బిడ్డడండి? దీక్షలో ఉన్నారాయన, గొడవ చేయకు. ఏమండి ఏమండి, మగ బిడ్డండి, ఎంత చక్కగున్నారో చూడండి. ఏమండి, ఇది ఆ తల్లి దుర్గమ్మ కరుణారసేనండి. మన కోసం ఈ పాప ఇక్కడ వచ్చిందండి. అయి ఉంటుంది, లేకపోతే ఈ నత్తడిలో చిట్టి పాపడు ఎలా వస్తాడు? ఏమండి, మనతో తీసుకుపోదామా? పిల్లలు లేక వల్లకాట్లాగా ఉన్న మన ఇల్లు ఇక మీదటి కలకల్లాడుతూ వెలిగిపోతుందండి. స్వామి స్వామి, మీ ముందున్న ఈ పాపను మా పాపగా భావిస్తూ పెంచుకుంటాం. మాతో తీసుకుపోతాం, మాకు ఇవ్వరు. ఇవ్వకపోతే వారేం చేసుకుంటారే? తపస్సులో ఉన్నవారు వారికి చిట్టి పాపడు ఎందుకు? ఆలస్యం చేస్తే పొద్దుబోయిటుంది. మీతో చెప్పి తీసుకెళ్తున్నాం స్వామి, అపరాధం అయితే మరణించండి. చెట్టును పుట్టను రక్కి నీ ఉన్నాడు చల్లార్చు. తల్లి, ఈ పని నేను చేసింది కాదు, ఆ జగన్మాత కనకదుర్గ తల్లి చేయించి నీ మేలు కొరకే ఈ రూప నరరూప రాక్షసుల బారి నుండి తప్పించాలి. వరంగా ఆ లోకమాతే నీకు ఈ రూపు ప్రసాదించి నీ బిడ్డ క్షేమంగానే ఉన్నాడు. కనకదుర్గ కరుణా కటాక్షం పొందిన దంపతులకే దొరికాడు. వారి వద్ద పెరిగి పెద్దవాడవుతాడు. వెళ్ళు, ఆ కనకదుర్గ తల్లిని నిత్యం పూజించు, అనుగ్రహం సంపాదించు, అంతా శుభం అవుతుంది. Mm-hmm.
ఎంత పరీక్షిస్తున్నావు తల్లి ఎంత పరీక్షిస్తున్నావు అపరాధం చేశానని నాకు ఈ విషమ పరీక్ష తల్లి నాకు ఈ విషమ పరీక్ష తల్లి నా తింగా నన్ను రాజ్యము గనను కాంతారానగా సిల్లితిన్ ఈ తాపము భరింపజాలనిక హింసించి శోధించకే చేతుల్మోడిచి చెంపలేసుకొని నే చేసేను నీ సేవలల్ మాతా మాతా కన్నులు వీడెనే దొసగులల్ మళ్ళించి నన్నేలవే నన్నేలవే నీ నరక బాధ భరించలే నీ వాడి కాళ్ళతో ఈ పాపాత్ముని చీల్చి చిత్రహింస చేసి అంతచ్చి నన్ను చంపు ఏమిటి త్రాగటానికి నీళ్లు కరువయ్యా తినటానికి పళ్ళు దూరమయ్యా చంపమంటే చివరికి కూర మృగం కూడా కనికరించడం ఏమిటి తల్లి నీ లీలలు ఏమిటి విచిత్రం మనిషి కన్నా ఎక్కువగా వివేకం ఉన్న ఈ వన్యమృగం ఏమిటి ఇక్కడే ఉండమని సౌజ్ఞ చేయడం ఏమిటి అమ్మా లోకమాత నాకంతా అగమ్య గోచరంగా ఉంది తల్లి ఎలా దారి చూపిస్తావో నీవే పరం తల్లి నీవు నిజంగా మృగానివా లేక ఈ రూపం ధరించి నన్ను కాపాడడానికి వచ్చిన కరుణామయివా మాత కనకదుర్గ పశ్చాత్తాపదగ్ధుడన ఈ ఫలాలు నీకు అర్పిస్తున్నా నా అపరాధం క్షమించు తల్లి రాణివాసం అంతా వనవాసం వెళ్ళిపోతే ఏమిటి త్రిలోక రాణివాసం వనవాసమా ఏం చెప్తున్నావు కంగారు పడకయ్యా రాకుమారి తన చెలికత్తెలతో వనగారానికి వెళ్ళింది అంతఃపురంలో ఒక్క ఆడపురుగు లేదు అవునే అమ్మాయి గారు వేటకెళ్ళారు చెప్తామనుకుని మర్చిపోయారు మర్చిపోయారా మంచి పని చేశారు రాను రాను మీకు మరికెక్కువవుతుంది అనవసరంగా చిన్న తమ్ముడు ఏమిటి ఏమి లేదు ఓ
అయ్యా అంత అర్థమైంది. నీ మొహం చూస్తేనే అంతా తెలిసిపోయింది. నువ్వేమీ చెప్పక్కర్లేదు. ఏమిటి? అదే ఏమీ లేదు. రాకుమారి వనగారానికి వెళ్ళింది కదా, తపస్సు చేసినా దొరకని అవకాశం తప్పించొద్దంటావు. ఇంతకీ వెళ్దాం అంటావు అంతేనా? మరి నువ్వేమంటావు? నువ్వు పిలిస్తేనే రానంటానా? తమ్ముడు పదా.
దైవంలా వచ్చి మమ్మల్ని కాపాడారు. మీ మేలు మర్చిపోలే. ఇందులో నేను చేసిన మేలేవు. ఇది నా కర్తవ్యం. నా విద్యుక్త ధర్మాన్ని నేను నిర్వర్తించాను. అంతే. ఎన్నాళ్ళ నుంచో మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడాలని మీ కోరికగా ఉండేది. భగవంతుని దయవల్ల ఈనాడు మీ పరిచయం కలిగింది. తమ అనుగ్రహానికి పాత్రునైనందుకు నా జన్మ తరించింది రాకుమారి. నేను తమ పరిజనంలో వాణ్ణి, తమ పరిపాలక వర్గంలో వాణ్ణి, తమ దాసు. ఎంత మాత్రం కాదు, మీరు వీరాధి వీరు. అమ్మా, ఇప్పుడుగా చాలా ఆలస్యం ఉంది, కోటకు పోదామా? సరే పద, వెళ్ళి రానా. అలాగే. మాధవ, ఆకాశాన్ని అందుకోవాలని ఆశపడ్డావా? అవస్థ పడతావు, ఇంటికి రా. అమ్మతో చెప్పి నీకు మంచి సంబంధం చూసి ఏర్పాటు చేస్తా. ఈ జన్మకు మరొక సంబంధం, ఆడితే రాకుమారిని పెళ్ళాడు, లేదా ఆ జన్మాంతం బ్రహ్మచారిగానే ఉంటా. చచ్చాం పో, ఒట్టు కూడా. నీ పెళ్ళే కాకపోతే చిన్నవాడిని నా పెళ్ళి ఎలా అవుతుంది? ఈ మేఘనాథుని చేతికి చిక్కిన తర్వాత ఇంకెక్కడికి పారిపోగలం. రా మేఘనాథ. ఏమిటి అత్యాచారం? సురాపనం చేసి వచ్చావా? గురునాథ. ఛీ మూర్ఖ, ఈ నీచిత్వం సాధించడానికి ఇన్నాళ్ళు నా వద్ద విద్యాభ్యాసం చేశావు, ఈ తుచ్చవాంతలు తీర్చుకోవటానికి ఇన్నాళ్ళు శ్రమ పడ్డావు. ఇది నా వ్యక్తిగత విషయం, దయచేసి ఇందులో జోక్యం కలుగు చేసుకోకండి. పశువా, ఇదో నీ గురుభక్తి, కడసారిగా చెప్తున్నాను, ఈ కన్నీని విడిచిపెట్టు. అది కలలోని మాట. నన్నే ఎదిరిస్తున్నావా? గురుద్రోహి, జై పరమేశ్వర. గురుదేవులు నిశ్చల చిత్తంతో ధ్యాన నిమగ్నులై ఉండండి, తమ శిష్య పరమాణువు శక్తి సామర్థ్యాలను అవలోకిస్తూ ఉండండి. ఆగు మేఘనాథ, ఆగు. కట్లు తగిన రేసు కుక్కలా ఉరికే నీ ఉద్రేకానికి బలి అయిపోవద్దు. ఇంతకాలం శ్రమించి సంపాదించిన నీ శక్తి సామర్థ్యాలన్నీ భూత పాలైపోతాయి సుమా. నిగ్రహం, నిగ్రహం, ఇంకా ఎన్నాళ్ళు నిగ్రహం? ఆనందో బ్రహ్మని ఆనాడు మీరే ఉపదేశించారు, ఇప్పుడు ఆనందాన్ని అనుభవించకూడదని మీరే ఆదేశిస్తున్నారా? ఎన్ని సంవత్సరాలు నిర్విరామ కృషి చేసి కఠోర దీక్షతో సర్వశక్తుల్ని కైవసం చేసుకున్న నాకు ఈ మాత్రపు ఆనందాన్ని అనుభవించే అర్హత లేదా? ఉంది, కానీ ఇప్పుడప్పుడే కాదు. మేఘనాథ, నన్ను మించిన వాడవయ్యావు. నాకానందమే, గురువునైన నన్ను ద్రోహం చేసినా భరించగలను, కానీ నేను నీకు నేర్పిన విద్యలకు మాత్రం ద్రోహం చేయను. సంపూర్ణ సిద్ధి నీకు సంప్రాప్తించబోతుంది, ఇంతలోనే ఆ అమూల్య అవకాశాన్ని చారబడుచుకోకు. ఏమిటి, ఇంకా నాకు సంపూర్ణ సిద్ధి కైవసం కాలేదా? కాలేదు, మహత్తర శక్తులు సంపాదించావు, కానీ సర్వలోకాధిపత్యం ప్రసాదించే సంపూర్ణ సిద్ధి నీకింకా రాలేదు. ఎలా వస్తుంది, ఎలా వస్తుంది ఆ సంపూర్ణ సిద్ధి? ఒక మహా కష్టతర కార్యం సాధించాలి. అయాచితంగా, అప్రయత్నంగా సామ్రాజ్య సింహాసనం అధిష్ఠించిన అదృష్టవంతుని కైవసం చేసుకుని అతనిలో పరిపూర్ణ వైరాగ్యం కలిగించి ఇక ఈ బ్రతుకెందు కల్పించి లోకమాత సన్నిధికి తీసుకొచ్చి. అర్థమైంది, ఇంతేనా, ఇదేనా ఆ కష్టతరమైన కార్యం? ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడు ఆ అదృష్టశాలి? ఏమిటలా పాముల బుసగొట్టు చూస్తున్నావు? నీ కోపం చల్లారి నా మీదకు నీ మనసు మళ్ళిందాకా కాలస్వప్పాని వైపు జై పరమేశ్వర. జై పరమేశ్వరి. ఎవరు, ఎవరు అదృష్ట జాతకుడు, ఎక్కడున్నాడు? మహామంత్రి, ఎన్నడూ లేదు. ఈరోజు ఎందుకు మహారాణి జ్ఞాపకం వచ్చింది? అది సహజమే ప్రభు, ఈనాడు అమ్మాయి గారు పుట్టినరోజు కదూ, నేటితో అమ్మాయి గారికి 18 ఏళ్ళు నిండుతాయి. నా తల్లి వచ్చావా? బంగారు తల్లి, నన్ను ఆశీర్వదించండి.
శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిస్తా. సిగ్గుపడతావెందుకమ్మా? స్త్రీకి అంతకంటే భాగ్యమేముంది? మహామంత్రి, మూడు మూర్తుల తల్లి పోలిక. ఆ మహారాణి బ్రతికి ఉంటే నా చిన్నారిని చూచి ఎంత సంబరపడేది. ప్రభు, జాతస్య మరణం ధ్రువం. గతాన్ని తలుచుకొని చింతిస్తారెందుకు? ఆ పుణ్యవతి తన ప్రతిరూపంగా చిరంజీవినిచ్చి సాగిపోయారుగా. అంటే జై పరమేశ్వరి. మణిపురాధీశుడు నరేంద్ర వర్మ. దుర్దేవా, దొరికాడు! నా సంపూర్ణ సిద్ధికి కావలసిన అదృష్టవంతుడు దొరికాడు. అతన్ని ఇక్కడికి తీసుకువచ్చి నా కార్యం సాఫల్యం చేసుకున్న తర్వాతనే మీకు విడుదల. అంతవరకు సెలవు. మేఘనాథ, మేఘనాథ, నన్ను ఎందుకు ఈ రూపంలో బంధించి బాధిస్తా? నన్ను విడుదల చేయవా? మణిపురాధీశుడు భార్యావిహీనుడు. ఈ సుందరి మూలంగా నా కార్యం మరీ సులభ సాధ్యం. సుందరి, నీకు నిజ రూపమిస్తాను. నా మాట వింటావా? వింటాను, వింటాను. జై పరమేశ్వరి. పున్నమచంద్రుడిని చూసిన తక్షణమే నీవు పన్నగమైపోతావు. భయపడకు, నీ నిజ రూపం నీకు వస్తుందిలే. నా ఆదేశాల్ని పాటిస్తూ ఉండు. నా కార్యం నెరవేరిన తర్వాత నీకు స్వేచ్ఛను ప్రసాదిస్తాను. రా, వెళదాం. జై పరమేశ్వరి. ఇక నుంచి నీ పేరు మాయ. నా శిష్యురాలివి, నేను నడుపుబోయే నాటకానికి నాయకురాలివి. రాపోదాం. ఎవరో మహారాజే ఉంటాడు. మహారాజు కాదు, మహావీరుడు మేఘనాథుడు. 64 కళల్లో, అఖిల శాస్త్రాల్లో అసమాన ప్రజ్ఞ సంపాదించి తన్ను ఎదిరించేవారు లేనందున విజయధ్వజమెత్తి ప్రత్యర్థుల్ని వెతుక్కుంటూ బయలుదేరిన మహాసురుడు. మీ దేశంలో ఎవరైనా సరే ఎదిరించగలిగితే ఆ పతాకం పడగొట్టి ముందుకు రండి. గుండె ధైర్యం లేదా దాష్టాంగ దండ ప్రణామం చేసి మాకు దారి చూపండి. మీ దేశంలో మీతో ఉన్న మొగాడే కరువైతే మీ మహారాజుతో విన్నవించి మేఘనాథుల వారికి పాదపూజ చేసి తగిన రీతిని సత్కరించి సాగలంపండి. నోర్మై పాదపూజ. మా మహారాజు ఈ మహావీరునికి పాదపూజ చేయాలా? ఎంత పొగరు! మనిషిలా దేశవాసులంటే మీకంత తేలిక కనిపిస్తున్నారా? మాలో రక్తం చల్లారిందనుకున్నారా? ఎవరేమనుకుంటే మనకి, ఏనుగు పోతుంటే కుక్కలు ఎన్ని మరగలేదు. ఆ మురుగుడేమిటో నేను కట్టిస్తాను. మీసం తొంగి చూస్తున్న ఈ లేత వయస్సులో నిప్పుతో చెల్లాటం తప్పు నాయన. ఎదిరించడానికి వచ్చిన వారినందరినీ ఈ విధంగానే వెనక్కి మళ్ళిస్తున్నారా మహావీరుడు? శుద్ధ వాచాలత్వం! మూర్ఖ యువక, ఏ విద్యలో మాతో పోటీ చేయాలని నీ ఉద్దేశ్యం? భుజబలంలో అలాగా? సరే. Thank you.
మోసం ఇది గెలుపు కాదు మంత్రశక్తి ప్రయోగించి నన్ను ఓడించావు ఇది అన్యాయం మాధవ ఈ గెలుపు న్యాయబద్ధమే మహావీర అభినందన తమరవ మార్తాండ వర్మ ఈ దేశానికి సర్వ సైన్యాధ్యక్షుణ్ణి మహాశయ తమరు నిజంగా మహావీరు తమ స్వరూపం కళ్ళారా చూసే భాగ్యం కలిగింది తమ రాకతో మా దేశం పావనమైంది సకల ప్రజానీకం తరఫున తమను ఆహ్వానిస్తున్నాను మహారాజు గారితో చెప్పి సన్మానం చేయిస్తాను దయచేయి కేవలం సన్మానమే కాదు మీ మహారాజు గారు స్వయంగా మా పాద పూజ చేయాలి అవశ్యం చేస్తాను నేనే వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేస్తాను మంచి ఆహ్వానించడమే కాదు ప్రభు సక్రమంగా సన్మానించి ప్రజల సమక్షంలో ప్రభువులు ఆ మహాత్ముని పాదపూజ చేయాలని పాదపూజ పాదపూజ అంటే అర్థమయ్యే మాట్లాడుతున్నారా లేక మీకేమైనా మతి చెల్లించిందే ప్రభు సమ్మతించడానికి వీల్లేని విషయం ఇది తమ చేత పాదపూజలందటానికి అతనే సర్వసంగ పరిత్యాగ సన్యాస అపరిచితుడు అనామకుడు కాదు ఆ మహాత్ముని పేరు దేశ దేశాల మారుమ్రోగుతుంది సకల శక్తివంతుడు అఖండ ప్రజ్ఞాశాలి ఎత్తిన విజయధ్వజం ఏకధాటిగా ఎగురుతోంది మన దేశంలో ప్రత్యర్థుల్ని పోటీగా ఆహ్వానిస్తూ వచ్చారు అతనితో ఎవరు పోటీ చేయగలరు అతని గొప్పతనాన్ని అంగీకరించడం అందరికీ క్షమకరం మహామంత్రి మహాత్ముని గౌరవించడంలో చిన్నతనమేముంది మార్తాండ నీవు వెళ్ళి వారికి మా నగరంలో విడిది ఏర్పాటు చేయించు మహాప్రసాదం ఆగు ప్రభు తొందరపాటు ప్రమాదకరం అనుచితం కూడా పాత్రాపాత్రత తెలిసి దానం చేయాలి అంతేగాని కర్ణాకర్ణిగా విని తమరు పాదపూజకు అంగీకరించడం భావ్యం కాదు నిజమే కానీ మన రాజ్యంలో పేరు మోసిన వీరుడు మాధవుణ్ణి బహిరంగంగా ఓడించాడట అది ఓడించడం కాదు నాన్న అంతా తంత్రం ఆ పోరులో మేఘనాథుడే ఓడిపోయేవాట సమయానికి మంత్రశక్తి వినియోగించి జయించానంటూ ధ్వజం ఎత్తాడట మీరే న్యాయం చెప్పండి మల్ల యుద్ధంలో పోటీ చేస్తూ మంత్ర విద్య వినియోగించవచ్చా అది నియమ విరుద్ధం తల్లి ఆ గెలుపు గెలుపు కాదు మంత్ర విద్య విద్య కాదా బలాబలాలు పోటీ చేసుకునే సమయంలో ఏ బలమైతేనే జయం ముఖ్యం అది రాజనీతి మహామంత్రి పాదపూజకు సన్నాహాలు చేయించండి ప్రభు ఇంకొకసారి ఆలోచించండి నాన్న ఆ మోసగాని పాదపూజ చేయడం మంచిది కాదు నాన్న పిచ్చి తల్లి నేను చేసే పూజ ఆ వ్యక్తికి కాదు అతనిలోని విద్యలకు అతన్ని వరించిన సరస్వతికి మాతాండ వారిని ఆహ్వానించు ఆజ్ఞ మహామంత్రి సన్నాహాలు చేయించండి చిత్తం రా తల్లి అవే మాటలమ్మా నిన్నే ఎవరైనా అవమానపరుస్తుంటే చూస్తూ సహించమంటావా జన్మభూమి కూడా తల్లి లాంటిదేనని నీవే కదమ్మా చెప్పావు నేను పుట్టిన గడ్డలు ఎవడో ఒక అనామకుడు వచ్చి తన్ని మించినవాడు లేడని ప్రగల్పాలు పలుకుతూ ఉంటే చూస్తూ ఊరుకోమంటావా ఆహా ఊరుకోకు ఒళ్ళంతా పచ్చడి చేయించుకురా కొంప పెరిగింది మహారాజు గారు ఆ మోసగాడికి పాత పూజ చేస్తున్నారు ఏమిటి ఇంకే ఉంది ప్రజలంతా తండ్రి అయితే పద పొద్దునైనా నా మాట విన్నాయన ఎవరేం చేసుకుంటే మాత్రం అవుతాడే వాడు బాబు వెళితే వెళ్ళు కానీ ఆ కొలువులో మాత్రం గొడవ చేయకు పెద్ద వాళ్ళతో తగ్గు పెట్టుకోవద్దులైనా తలవాకినంత మాత్రంలో తగ్గిపోయేది ఏమి లేదు బాబు ఏమండి ఏం భయం లేదు గాబరాపడు
స్వాగతం సుస్వాగతం సర్వకళా ప్రవీణ సకల శాస్త్ర పారంగత సుస్వాగతం పాదపూజా క్రమం ప్రారంభించండి చిత్తం ఆగండి ఎవరది ఎవడా దూతుడు మహాప్రభు దైవ సమానులు సర్వజన వంజులు అయిన తమరు ఈ పాదపూజ చేయటం ధర్మ విరుద్ధం తమరు కడగబోయే ఈ కాళ్ళనీళ్లతో తమ గౌరవం తమరీలే దేశ గౌరవం దేశవాసులమైన మా గౌరవం కొట్టుకుపోతున్నదన్న విషయం తమరు గుర్తించలేదనుకుంటాను ఏమన్నా ఈ అపరిచితునికి చేయబోయే పాదపూజ తమరొక్కరికే కాదు దేశవాసులందరికీ తీరని కళంకం ఛాలెంజ్ యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఏమిటి అర్థం లేని మాటలు ఈ మహావీరుని చేతిలో ఓడిపోయినందుకు ఈ విధంగా నీ అక్కస్ తీర్చుకుందామని భావిస్తున్నావా మహాప్రభు తమరు పొరబడుతున్నారు మాయ చేసి నన్ను ఓడించినంత మాత్రాన వీడు మహావీరుడా మన దేశం గుడ్డుపోలేదు వీడి తలదన్నే వాళ్ళు లక్షల మంది ఉన్నారు మన రాజ్యంలో వీడు మాయాని మాంత్రికుడు ఎంత మాత్రం పూజారుడు కాదు మూర్ఖ యువక నీకు బ్రతుకు మీద ఆశ లేదా లేదు కానీ పదవుల మీద పాదపూజల మీద ఉంది ఆశ ప్రభు ఈ అవమానాన్ని సహించలేను మాధవ ప్రభు నాకు కొన్ని రోజులు గడువిస్తే ఈ పొగరబోతును నేనే ఓడిస్తా రోజులు కాదు నెలలు ఒక్క సంవత్సరం గడువిచ్చాం ఓడించలేకపోతే అప్పుడే చేద్దాం ప్రభు ఈ పాదపూజ అది సవ్యమైన ఆలోచన అయితే అంతవరకు మేము మా ఆతిథ్యం అంగీకరించి మా నగరిలోనే ఉండండి విన్నావా మాధవ నీకు ఒక్క సంవత్సరం గడువు మహాప్రసాదం ఆలస్యమా మీ దాక కోసం యుగ యుగాలైనా నిరీక్షిస్తుంటాడు ఈ మాధవ అంత అనుగ్రహానికి పాత్రురాలైన నా జీవితం ధన్యమైంది కాదు మీ వంటి గగన కుసు నన్ను కాంక్షించటంతో నా జీవితం ధన్యమైంది ఆ విధాత అతి వందనీయ అతిలోక రమణీయ మూర్తిగా మిమ్ము సృష్టించి మీలోని అపురూప సౌందర్యాన్ని ఆరాధించి అదృష్టం నాకు కలిగించిన విధాత వందనీయుడు కాదా ఎందుకీ ముఖోక్తులు ముఖోక్తుల నా హృదయాంతరాల నుంచి చీల్చుకుని వస్తున్న మాటలు నమ్మరా నమ్మలేం అయితే పరీక్షించండి ఎలాంటి అగ్ని పరీక్షకైనా అంగీకరిస్తాను నా మనోవాక్కాయ కర్మల సాక్షిగా మిమ్మల్ని ప్రేమిస్తున్నా మీరు లేని నా జీవితం శూన్యం ఎడారి రాకుమారి కవిత్వం కూడా వచ్చనమాట ఇది కవిత్వం కాదు మీ సుందర ముఖారవిందం చూస్తుంది నా హృదయం ఆనంద గీతికలు ఆలాపిస్తుంది అది సరే గాని నాదొక కోరిక ఆజ్ఞాపించండి మీరు అగ్నిలో దూకమన్నా సరే చిరునవ్వుతో దూకుతాను దూకనక్కర్లేదు కానీ నన్ను మీరు అని మాత్రం పిలవకండి ఇంతేనా మాట అంత తొందరపడితే ఎలా వివాహ సూత్రాలు మనల్ని కలపండి మీరంత చొరవ తీసుకోవడం మంచిది కాదు వివాహం అదేలా సాధ్యం నీవు ఆకాశాన వెలిగే జాబి నేనొక సామాన్య మీరెవరైతే మీరేనా సర్వస్వం మనసారా ప్రేమించాను మాలో గాంధర్వ వివాహం కూడా న్యాయసమ్మతం అయితే ఆలస్యం ఎందుకు ఈ చక్కదనాల చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చేసి చెప్తున్నాను సకల కలుషహారిని ఈ గంగా భవాని సాక్షిగా ఆ కర్మసాక్షి సూర్య భగవానుని సాక్షిగా సహనమూర్తి క్షమామూర్తి ఈ భూమాత సాక్షిగా నా ధర్మపత్నిగా నా సహధర్మచారిణిగా నిన్నే నా జీవిత భాగస్వామినిగా స్వీకరిస్తున్నాను మారతి అనురాగ సీమ మన మేలుదామా ఆనందాల చవిచూదమా అనురాగ సీమ మన మేలుదామా ఆనందాల చవి చూదమా
ఎగిరేటి ఎలసేటి గీతాలు మ్రోగే చిగురాకు పూబాలలుగే తెరవోలి చిరుగాలి పారాడి సాగే కెరటాలు కోనేట తూగే మధురానుభవమే ఈ జగాన మధుమాసమై నేడు శోభించేనా అనురాగ సీమ మన మేలుదామా ఆనందాల చవిచూదమా తలదించనే పలికేటి చిలుకేల తన పాటమానే కలకంఠి నీ కంఠమాలించనే పులికింది కళలా నీ లోకమెల్ల పులకించె నిలువెల్ల గిలిగతల మనలోని ప్రేమ ఎనలేని ప్రేమ మనసార తమి వీర సేవింతుమా అనురాగ సీమ మన మేలుదామా ఆనందాల చవిచూదమా మేఘాల తేలాడి ఓలాడుదామా మెరిసే ధరణి మన దేశమా అనురాగ సీమ మన మేలుదామా ఆనందాల చవిచూదమా మహారాజా మీ ఆతిథ్యం మాకు బ్రహ్మానందం కలిగించింది దేశ దేశాలు పరిభ్రమించాం కానీ తమ వంటి ఉదార స్వభావుల్ని ధార్మికుల్ని ఒక్కరిని చూడలేదు ముఖస్థుతి అనుకోకండి తమరు రాజులలో తలమానికం వంటి వారు తమకు తమరే సాటి అభిమానంతో మీరలా సెలవిస్తున్నారు మా ధర్మం నిర్వహించాం అంతే తమకు సమస్త సదుపాయాలు సక్రమంగా జరుగుతున్నాయా ఆహా చూశారు మీరు మా అతిథులు మీ ఆనందమే మా ఆనందం దేవి ప్రసాద్ తెచ్చావా పెద్దలు ప్రభువుల వారికి ముందు సమర్పించు స్వీకరించండి ప్రభు మహాప్రసాదం మహాశయ మళ్ళీ తమ దర్శనం చేసుకుంటాం ప్రణామం మనోవాంఛా ఫల సిద్ధిరస్ చలో జై పరమేశ్వర గమనించావా మాయ మహారాజు కన్నుల్లో కనిపించే ఆ కామితాన్ని నీ ముగ్ధమోహన రూపం చూసి మురిసిపోతున్నాడా ముసలిరాజు సమయం చూసి సమీపించు వాలుచూపులతో వలపన్ని వలచేలా చేసు తేనెలూరు నీ మాటలతో నీ బానిసగా చేసుకో రాజు మన చేతిలో కీలుబొమ్మ కావాలి అర్థమైందా ఇక నాకు సెలవిస్తారా విడిచి వెళ్ళటానికి మనసు అంగీకరించడం లేదు ఏం చేస్తా విడిపోకుండా కలిసిండే అదృష్టం వచ్చే వరకు ఈ దాగుడుమూతలు తప్ప రేపా తీరాన్ని నీ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటా తప్పకుండా వస్తావు కదూ ఇక మీరు వెళ్ళండి ఎవరైనా చూస్తే ప్రమాదం
రేపు తప్పకుండా రావాలి సుమా, రాకపోతే నేను ఇక్కడికి వచ్చేస్తాను. అంత పని చేయకండి, తప్పకుండా వస్తాను. మాయా అడుగో ఉదయిస్తున్నాడు పూర్ణిమ చంద్రుడు, పూర్ణ చంద్రుడు, పూర్ణ చంద్రుడు. నిండు చంద్రుణ్ణి చూడగానే నాగుబామైపోతావని తెలియదు పిచ్చిదాన్. నడినెత్తికి చంద్రుడొచ్చి అడుగు క్రిందకు నీడసొచ్చేసరికి ఒక నరుని కాటు వేస్తే కానీ నీ నిజ రూపం నీకు తిరిగి రాదు. మాయా జాగ్రత్తగా విను, మన నాటకానికి ఆటంకం, మన బాటలో కంటకం, ఆ జిత్తుల మారి ముసలి మంత్రి. ఒక్క కాటుతో తొలగించు, అతి రహస్యంగా ఈ కార్యం జయప్రదం చేసుకుని రావాలి. తెలుసా? తమరు విశ్రమించే వేళయింది ప్రభు, ఇక నాకు సెలవు ఇప్పించండి. అలాగే, సరే వెళ్ళండి. మహారాజా, పాము కచ్చింది. నిష్కారణంగా ఒక అమాయకురాలి ప్రాణాలను పొట్టలు పెట్టుకుందే ఆ పాడుస. ఎవరు చూస్తున్నారు? మూల మూలన గాలించి ఆ పాడుసర్పాన్ని చంపండి. విచిత్రంగా ఉండే ప్రభు, అంతఃపురంలోనికి పాము రావడం ఏమిటి? కాటు వేసి కనిపించకుండా మాయమవడం ఏమిటి? మాధవ, మాధవ, ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు త్రిలోకం, నా జాడ తెలియక రాకుమారి ఎంత బాధపడుతుందో. ఆమె బాధపడుతుందో లేదు కానీ నువ్వు మాత్రం యమయాత్ర పడిపోతున్నావు. అబ్బాబ్బాబ్బాబ్బ, ప్రేమలో ఏం పిచ్చి పెట్టాడో కానీ భగవంతుడు. అది కుందేలు పిచ్చివాడ, కుందేలు సరిగి చూసావా? కుందేలే చూడు, కుందేలా, దెయ్యం అనుకున్నాను. మా తాతమ్మ చెబుతూ ఉండేది ఇలాంటి చోట్లలో దెయ్యాలు, భూతాలు, కొరివి దెయ్యాలు అన్నీ ఉంటాయని చెబుతూ ఉండేది. ఉంటే మాత్రం మన్నేం చేస్తాయో? ఏం చేస్తాయా, శుభ్రంగా భోజనం చేస్తాయి. ఇదిగో ఇక్కడ ఒక క్షణం ఉండదు, లే పాదం. ఇంతవరకు ఒక అడుగు కూడా వేయలేని ఇక్కడ కూలబడ్డావు, ఇప్పుడు బయలుదేరదామంటున్నావు. ఏమైనా సరే ఈ రాత్రికి ఇక్కడ నిద్రపోవలసింది. అమ్మ బాబాయ్ నిద్రే, పెద్ద నిద్రపోకుండా ఉంటుతాను. లేవయ్యా పోదాం. లే
నీతో ఎలా పచ్చేది ఏం చేయమంటావు అరే ఇదేమిటో ఏమిట్రా తెలియకం చెప్తాను తర్వాత నా కాళ్ళు కడుతున్నావు ఏంట్రా మాట్లాడక ఏమిట్రా అంటే ఇదిగో నేను కాసేపు నిద్రపోతాను నువ్వు నా కాపలాగా ఇది విప్పుకు నేను పోతే ఇది నా చేతిలో ఉందిగా అలే తెలివైన వాడు వేరా నిద్రపు ఇదిగో నేను లేచేంత వరకు నిద్ర లేకపోతే సార్ నీకు కావాలంటే నేను కాపలా కాస్తా నీ ముఖం లే పడుకో అబ్బా అరే రామా 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 Thank you.
ఇంతంత ఆశ్చర్యంగా చూస్తున్నా రా రా ఎవరును మోహిని పిశాచానివా కామిని భూతానివా విరహాగ్నిలో పరితపించే విరహిణి కోరి కోరి నిన్ను రప్పించుకున్న కోమలాంగిని అనుమానించకు రా ఇది వీరత్వం సూరత్వం ప్రకటించే ప్రదేశమా సరసుడా కరకు కరవాలం కాదు నేను కోరేది నీలోని అనురాగం నిన్ను ఈ ఆనంద సామ్రాజ్యానికి అధినాథునిగా చేస్తా చాలించు నీ అసహ్య సంభాషణ అన్యకాంతాస్మరణ స్వప్నంలో కూడా చేయని ఏకపత్ని వ్రతం నాది అలాంటి పవిత్ర ప్రేమికుడు అని నిన్ను కోరాను అంగీకరించావా నీ ఆశయాలు ఏమైనా సరే నెరవేరుస్తాను నిరాకరించావా ఏం చేస్తావు సుందరి ప్రియతమా కూర్చు దగ్గరకు రా 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 కళ్ళు మూసుకో అడిగినప్పుడు కోరుకోకూడదు సన్యాసి ఇవన్నీ అమ్మాయిలు అయిపోయాయి ఇదెందుకు కాలేదు ఇందులో ఏదో ఉంది అవునవును మా అన్నయ్య మాధవును కూడా ఏదో భూతం బంధించిందని విన్నాను ఆ భూతమే దాన్ని చంపడానికి నీ ఒక్కడవే తగినవాడు నాకే మంత్రాలు రావే అదేలా సాధ్యం అవుతుంది మంత్రాలు అనవసరం నువ్వు తాకినంతనే మాకు మా రూపులు వస్తున్నాయి అంటే నీ వెదరికాలతో పుట్టావు అదేమో పుట్టేటప్పుడు నేనేం చూసుకుని పుట్టానా ఇప్పుడు నేనేం చేయాలి రేపది మీ అన్నయ్యను హతమార్చడానికి నిశ్చయించుకుంది తక్షణం బయలుదేరు అదిగో ఆ విగ్రహం పాదాల కింద ఒక బిలం ఉంది బిలం గుండా వెళ్ళు పాతాళ గృహం కనిపిస్తుంది అందులో కపాలం మంత్రదండం పన్నీరు బుడ్డి ఉంటాయి అవే దాని జీవాలు అవి తీసుకురా పన్నీరు జలితే నీ శోధనకు మెలకు వస్తుంది కపాలం మీద మంత్రదండంతో కొడితే ఆ భూతం చస్తుంది అలాగే
ఆశీర్వదించు. శుభమవు గాక. మాయా, జ్ఞాపకం ఉంచుకో, నా కార్యం సాఫల్యం చేయాలి, లేదా నిన్ను చిత్రహింసల పాలు చేస్తాను. జాగ్రత్త, వెళ్ళు. పాపం ఎంత ఆవేదన పడుతున్నారమ్మా, ఈ బాధ మేము చూడలేకపోతున్నాం. ప్రియంబద, ఈనాటికి నెల కావస్తోంది కదా, వారు పారిపోయి. అవునమ్మా, ఈనాడు పున్నమి వెన్నెల ఎంత చల్లగా ఉంది, నా హృదయం అంత కల్లోలంగా ఉంది. విసరమంటారా? చూస్తారేమే, అన్నీ చల్లండి, పూల పంపు వేయండి, సామ్రాజ్యములతో విసరండి, శ్రీచంద్రం పుయ్యండి. మహారాజా ప్రాణం పోయింది. భగవంతుడా, ఇది ఏం గ్రహచారణ? మహారాజా, మళ్ళీ పావేనా? విచిత్రంగా ఉంది. ఎది పోయిందా పాము? వెతికి చంపండి. వెతకండి మహారాజా. అదిగో పాము, అది వెళ్తుంది. బట్టలు చంపండి, పండి. తిప్పేసింది? అయ్యో, ఏమైనా సరే నిన్ను నేను వదలను. Thank you.
వచ్చావా ఊర్వశి? అయ్యో వచ్చావా? ఎంత తీయగా ఉంది నీ కంఠం. నీ అందరు నన్ను బందీని చేసి అనుకోలేదు సుప్రియ. నిన్ను వదిలి ఉండలేదు సుప్రియ. త్రిలోకం నువ్వా? నేనేనయ్యా. ఇక్కడికి ఎలా వచ్చావు? ఎవరిది సుందర మందిరం? నిన్న ఒక భూతం మోహిని రూపంతో ఇక్కడికి ఈడ్చుకొచ్చింది. నిన్ను వెతుక్కుంటూ నేను వచ్చాను. ఎందుకు తీసుకొచ్చింది? ఎందుక? హాయిగా పలహారం చేయడానికి. ఇదిగో ఇక్కడ ఒక క్షణం ఉంటే ఇద్దరం కలిసి గుటకాయసా. పద పద అదిగో వస్తున్నట్లుంది. ఇదిగో నువ్వు నిద్రపోతున్నట్లు అంటించు. ఆకాశంలో రాకాశసి ఉదయించింది. ప్రకృతి వెన్నెల్లో పులకరిస్తూ పలకరిస్తోంది. హృదయం ఊరికే కోరికలతో కలవరిస్తోంది. ఈ ఆనందదాయిని ముందు నిలిచింది. అందాల మోహిని రమ్మని పిలిచింది. అనురాగం మిమ్మల్ని కోరింది. రా మోహిని. అర్థమైంది నీ విచిత్ర ప్రవర్తన. దగ్గరకు రా మోహన. పెదవ దగ్గర మధుపాత్ర తెచ్చి చెదరగొడతావా? నిలువు నిలువునా కాలకూట గరడల్లా నాలో అనురాగం తహించుకుపోతోంది. కనికరించు, నీ కృపావృష్టి కురిపించు, ఈ తాపం చల్లార్చు.
ఈ దేనురాలు కోరిక తీర్చు. ఛీ ఉన్నత పిశాచి, నాలో ప్రాణం ఉండగా నీ కోరిక తీరదు. ఆగు క్షుద్ర మానవుడా, ఎంత మిడిసిపాటు, నా బాహుబంధం నుంచి పారిపోతావా? మంచిగా నా మాట పాటించు, తుదిసారిగా అనురోధిస్తున్నా. నీ రోదన అరణ్య రోదనమే. ఇంత పొగరా. నాలోని పైశాచిక ప్రవృత్తిని రేకిస్తావు కదూ, చెప్పు ఇప్పుడైనా నా కోరిక తీరుస్తావా? అసంభవం. అసంభవమా? నీ కాంతివంతములైన కళ్ళ నుండి ముత్యాల మాలవల కన్నీటి చుక్కలు కురిపించాలా? నీ సుందర సుకుమార శరీరం నుండి కెంపుల మాలవల రక్తం బుట్లు రాల్పించాలా? ఏమంటావు? నువ్వేం చేసినా సరే నా నిశ్చయానికి తిరుగులేదు. ఇంత పట్టుదల? మా
భూతం కదా మనిషి నాయన నీ రాక కోసమే నిరీక్షిస్తున్నాను. ఆర్య, మీరెవరు? మీకు అవస్థ కల్పించింది ఎవరు? ముందు వెళ్ళి దేవి పాదాలచంతోనున్న ఆ తీర్థం నా మీద చల్లి నన్ను బంధ విముక్తుని చేయి నాయన. తరువాత అంతా చెప్తాను. జై శక్తి స్వామి. మీకీ స్థితి కలిగించింది ఎవరు? పాత్ర పాత్రలు తెలుసుకోకుండా విద్యాదానం చేసినందుకు ప్రతిఫలం ఇది నాయన. నా శిష్యుడు నాకిచ్చిన గురుదక్షిణ నాయన. ఎవరు స్వామి ఆ గురుద్రోహి? ఆ మేఘనాథుడు. నీవు జయించాలని వచ్చిన ఆ ధూర్తుడు. ఆ మోసకాడు తమ శిష్యుడా? అయితే నేను వెతుకుతూ బయలుదేరిన పెన్నిది తమరేనా స్వామి? స్వామి తమరే నాకు మార్గదర్శకుడు. సకల శాస్త్రాల్లో 64 కళల్లో సర్వ విద్యల్లో నన్ను తమ శిష్య పరమాణువుగా చేర్చుకుని నాకు విద్యాదానం ప్రసాదించండి స్వామి. సర్వజ్ఞత నాకు కరతలామలకం చెయ్యండి స్వామి. స్వామి కుమార, అది అసాధ్యం. సంపూర్ణ సిద్ధి సర్వజ్ఞత సంపాదించాలంటే కనీసం 12 ఏళ్ళైనా పాటుపడాలి. స్వామి, 12 ఏళ్ళ? నాకు గడువు 12 మాసాలే. ఆ గడువు పూర్తి కావచ్చు. నా ఆశలు అడియాసలు కావలసిందేనా? ఆ మేఘనాథుని ఆటలు వరికట్టే అవకాశమే లేదా గురుదేవ? ఉంది, కానీ సందేహించకండి స్వామి. తమరు అనుగ్రహించకపోతే తమ పాదాల చింతని ప్రాయోపవేశం చేసి నా ప్రాణాలు అయినా విడుస్తారు. కానీ తమ పాదాలు మాత్రం విడువను గురుదేవ. వద్దు, ఉద్రేక పడుకున్నాయన. నిన్ను నా శిష్యునిగా స్వీకరిస్తాను గురుదేవ. వ్యవధి లేదు కనుక నా సర్వశక్తులు నా విజ్ఞానమంతా మంత్రయుక్తంగా ధారపోసి నీ కోరిక తీరుస్తాను. కానీ దానిని దుర్వినియోగం చేయనని జనమంగళకరంగా వినియోగిస్తానని ప్రమాణం చెయ్యి. ఇదే తమ పవిత్ర పాదాలంటి ప్రమాణం చేస్తున్నాను గురుదేవ. కుమార, తమ ఆజ్ఞను శిరసావహిస్తాను. కుమార గురుదేవ. భక్తి శ్రద్ధలతోడ భయ వినయమున గురుల వద్దనే నేర్చిన విద్యనంతా నిశ్చలపు చిత్తముతో నిష్ట నియమములతో సాధించినట్టి నా శక్తినంతా వాయుభక్షణ చేసి వాంఛలను బంధించి శ్రమతోడ పొందిన సిద్ధినంతా నరుడు పరమేశుడని నరుడు పరమేశుడని స్థిరముగా నిరూపించు మంత్రతంత్ర యంత్ర మర్మమంతా మనసు చేతను చేతచే మాట చేత పంచభూతాల సాక్షిగా నుంచి నేడు లోక కళ్యాణమును కోరి నీకు నేను ధారపోసద దేవి పాదాల చెంత ధన్యోస్మి గురుదేవా, ధన్యోస్మి. కృతజ్ఞ స్వామి, కృతజ్ఞ. నాకు సర్వజ్ఞత సిద్ధించినట్టేనా స్వామి? ఏమిటి ఆశ్చర్యంగా ఉంది? సర్వజ్ఞత సిద్ధించిన తర్వాత సందేహానికి కారణం? నీకు సందేహం ఎందుకు కలిగింది నాయన? ఏది నీ జ్ఞాననేత్రం తెరిచిన జన్మ వృత్తాంతం చెప్పు. ఓం శక్తి. గురుదేవ, గురుదేవ, నాకేమీ గోచరించటం అంత శూన్యం కాదు. కటిక చీకట్లో పాతాళంలోకి తోయబడినట్టుగా ఉంది. నాకంత అయోమయంగా ఉంది, అయోమయంగా ఉంది గురుదేవ.
తల్లి తల్లిదండ్రులు చేసిన అపరాధానికి సంతానాన్ని కూడా క్షమించవా కుమారా నీకు సిద్ధి లభించలేదు నాయన నాకు సిద్ధి లభించలేదా గురుదేవ నేను ఏ పాపం చేశాను గురుదేవ నువ్వు కాదు నాయన పాపం చేసింది నీ జననీ జనకులు నా జననీ జనకులు చీమకు కూడా హాని చేయలేనంతటి అమాయకులు వారు నీ తల్లిదండ్రులు కాదు నిన్ను పెంచినవారు నీవు ఉత్తమ క్షత్రియుడవు మనిషిలాదేశ మహారాజ దంపతులు నీ జననీ జనకులు లేక లేక నీవు కడుపున పడిన ఆనందంలో సర్వము మర్చిపోయావు చివరికి కులదేవతైన ఆ కనకదుర్గకి అపచారం చేశారు మహాశయ మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు అర్థమయ్యేలా నీ జన్మ వృత్తాంతం అంతా చెప్తాను నాయన అలా కూర్చో అదే సంగతి ఇప్పుడు తెలుసుకున్నానులే నీ కిటుకు నీ కిటుకు నాకు తెలుసు కానీ
చంపా పిల్లా నిన్ను రక్షిస్తా గాని నా మాట ఉంటావా ఏంటది ఏం మాట ఏగంగా చెప్పు ఆ నన్ను పెళ్ళాడతావా చి నోరు మీ ఓర్ల నువ్వు పెళ్ళాడమంటుండావు ఆయ్ జై గిరిగిరి గుంబా అది గది జై జగదంబ దనడన డంబ ఏం పిల్ల ఎక్కడ మీ గుడి అదో ఆ కొండ అవతల పద మీ ఐదు దగ్గరికి వెళ్దాం కూర్చోకడా వెళ్ళిపోతున్నావే అబ్బా జై జిగి జిగి జంబా తల్లి కనకదుర్గను తూలనాడినందుకు నీ తల్లిదండ్రులు రాజ్యభ్రష్టులై అడవులలో అల్లాడుతూ అలమటిస్తున్నారు మహాశయ మా బాధలకు విముక్తి లేదా నా జననీ జనకులు ఇలా కష్టాల్లో ఎన్నాళ్ళు ఈదులాడుతుంటది గురుదేవ ఆ తల్లి అనుగ్రహం కలిగితే కానీ మీకు బాధలు తప్పవు నీకు సిద్ధి లభించదు అయితే నా జన్మ వృధా మాత పాదాల ముందే ఆత్మహత్య చేసుకుని ఈ దౌర్భాగ్య జీవితాన్ని అంతం చేసుకుంటాను గురుదేవ ఆవేశపడకు నాయన ఆవేశపడు ఆమె కరుణామయి మనసారా ప్రార్థించి మన్నలు కోరుకు నీ తల్లిదండ్రులు చేసిన అపచారానికి క్షమ చెప్పుకు అనుగ్రహం కలుగుతుంది నీ కామితార్థం సిద్ధిస్తుంది ఏమిటి మాయా ఒక్కరు కాదు వరుసగా ఇంతమంది కాలసర్పం కాటుకు బలి అయిపోయారే ఈనాడు నా కుడి భుజం కూడా కూలిపోయింది కలవరపడకండి మహారాజా దీనికి కారణం నాకు స్ఫురించింది ఏమిటిది అది అది నలుగురిలో చెప్పవలసిన విషయం కాదు ప్రభు మీరంతా వెండి మాయా చెప్పండి ఎలా చెప్పడమ్మా అని అనుమానించకండి ప్రజాక్షేమం ప్రభువుల మేలు కోరి చెప్పక తప్పదు ఈ ఘోర మరణాలన్నిటికీ మూల కారణం మీ కన్న కూతురి నాగరాజు అమ్మాయి గారిని కోరి ఆమె మందిరానికి వస్తున్నాడు త్రోవలో అడ్డుపడిన వారిని పొడిచిపోతున్నాడు అన్నట్లు తమకు తెలుసా అమ్మాయి గారిప్పుడు గర్భవతి ఏమన్నారు గర్భవతి అంతేకాదు ఆమె గర్భవాసంలో పెరిగే శిశువు దేశానికి అరిష్టదాయకు భగవంతుడా ఇదేం గ్రహచారం నాగరాజు దృష్టి పడిన రాకుమారిని నగరిలో ఉంచడం అంత మంచిది కాదేమో మీరే ఆలోచించండి ఆలోచించే అవకాశం లేదు ఇప్పుడే వెళ్ళి కనుక్కుంటాను నాన్న నీ పాడు నోటితో నన్ను ఎందుకు నాన్న అని పిలుస్తావు నీవు నా కుమార్తెం కాదు నా పాలిటి మృత్యుదేవతు చెప్పు ఎవడి వల్ల ఈ పాపం పూట కట్టుకున్నావు మాట్లాడలే కులపాతకి మన వంశ ప్రతిష్టలు నాశనం చేసి కుల గౌరవాలు కాలరాచి ఇంకా బ్రతికే ఉన్నావా ఎవడా దురాత్ముడు నీ కన్యత్వాన్ని బలిగొన్న రాక్షసుని ఎవడు చెప్పు
చెప్పు తల్లి చెప్పు చెప్పలేను ఇది రహస్యం అతి రహస్యం సమయం రాంది చెప్పలేను ప్రభు ఆ గర్భంలో కర్కోటకుని అంశం పెరుగుతోంది నగరిలో రాకుమారి ప్రసవించిందా రాబోయే ప్రళయాన్ని ఆ పరమేశ్వరుడు కూడా ఆపలేడు దేశం సంక్షోభంలో మునిగిపోతుంది రక్తం ఏరులై పారుతుంది జగక్షయమవుతుంది నాగసర్పాన్ని కడుపులో పెంచుతున్న మీ రాకుమార్తెను ఏం చేయాలి ఏం చేయాలో చెప్పండి కొరత వేయండి పాపమని తలిస్తే ప్రాణాలతో విడిచిపెట్టండి కానీ నరులుండే చోట కాదు నాగరాజుండే ఆ పాతాళ లోకం ప్రభు అంటే ఇంద్రకీలాద్రి ఆకాశ జలపాతంలో పడవేయండి పాతాళానికి పోయి నాగరాజుతో హాయిగా ఉంటుంది అలాగే ఎవరక్కడ తక్షణం రాకుమారిని ఇంద్రకీలాద్రి ఆకాశ జలపాతంలో తోసిరండి ప్రభు చూసారే ఇంద్రుడు కర్తవ్యాన్ని నిర్వహించండి Thank you.
పేరేటి శ్రీనాథ తినండి తినండి పిలాగిని గెలిచేసాడు ఈ పిగిలిపెట్ట ఈడిదే అల్లుడా నా కూతురు ఏనాడు ఏడ్చరగ తెలుసా ఏడిపించకుండా ఏలుకో అలాగే అత్తగారు बिड चूडगा ना हृदय में आनंद तरंगा पों शरीर अंत रोमित अदृष्टवंतुरावर कष्टालु कलकालं कापुरं आ चल्लनि तल्लि कनक दुर्गं सेविंचु तल्लि मन कष्टालन्नी कड़ तीरतायि मणिकर्णिकलो मी अन्नय क्षेमंगा उन्नाडु अतनि भार्य भार्य नागार्जुन गृहलो चक्कनि कोडुकुरु गानि अत्तमावलतो उंदि అత్తమామలా ఓ వాళ్ళు మా అమ్మ మా నాన్నలే కాదు అతని కన్న తల్లిదండ్రులు మా అన్నయ్య కన్న తల్లిదండ్రులా ఆ ఏది ఓహో తప్పకుండా చూడాలి చూడా జై టికిటికి చంప నాగార్జున పర్వతానికి పదా ओंकार पंजर सुखीं ओंकार पंजर सुखीं उपनिषदुद्यान केलिकल कंठी उपनिषदुद्यान केलिकल कंठी आगम दिपिन मयूरी आगम विपिन मयूरी आर्याम अंतर्विभावये गौरी आर्याम अंतर्विभावये गौरी गौरी जय नमो कनक दुर्गा नमो मोक्ष मार्गा श्रितानीक रक्षानुरागा घोर दुर्वार दौर्भाग्य भंगा अनंगारी रंगा महाचंड सिंह तुरंगा गौरी सदा भक्त क्षेमंकरी जयकरी शंकरी शंकर वशंकरी वसुधा शुभंकरी आर्तजन अभयंकरी आर्तजन अभयंकरी पाही त्रिलोकैक जननी भवानी भक्त चिंतामणि मुक्ति संदायिनी आर्त संतारिणी धूर्त संहारिणी काली कल्याणी गीर्वाणी ह्रींकारिणी अन्नपूर्णा अपर्णाम्बकाचायनी श्रीचक्र सिंहासिनी शांभवी शांभवी भ्रमरांब श्यामला यौवनी भगल ज्वालामुखी कामाक्षी मीनाक्षी दाक्षायणी वेरुले वेरुगा अंदरू नीवेगा दीनु कावगा रावेल वेगा
అమ్మ నీ పాద పద్మాలు నమ్మ వెతలు తీరు నమ్మ నుతులు చేయగా కొంగు బంగారమమ్మ నా జన్మ కారకులు నీ పూజలను మాని అపరాధములు చేసిరమ్మ పాపులు పుణ్యులు నీ పాపలే గాన ఈ కోపమింకేలనమ్మ కృపధూపవమ్మ మనోవాంఛితార్థము నిమ్మ మరాలించవమ్మ పాలించవమ్మ కనికరించమ్మ కనికరించమ్మ కనక దుర్గమ్మ అమ్మా కనకదుర్గ రాణి రత్న మీరా ఏమిటి ఎవరు మీరు దంపతులా అవునమ్మా ఏమండి ఈమె ఎవరనుకున్నారు మన కోడలే ఏమిటి మన కోడలా వీడు మన మనవడు ఏమంటున్నారు నాకేం అర్థం కావట్లేదు మా వారు మా పువ్వులిచ్చే పూర్ణమ్మ పెద్ద కుమారుడు కాదమ్మా ఆ కథ అంతా చెప్తాను ఏమండి మన అబ్బాయిని తప్పు కూడా చూస్తాం మా వాడిని చూస్తానా ఎప్పుడు ఎప్పుడు ఇప్పుడే ఈ క్షణమే ఎవరినైనా నువ్వు నేనా మా అన్నయ్యకి తమ్ముడిని నా పేరు త్రిలోకం ఈ పిల్ల నా భార్య త్రిలోకం మీ అన్నయ్య గారికి తల్లిదండ్రులు వీరి అలాగా రండి మా అన్నయ్య దగ్గరికి వెళ్దాం రండి గురుదేవ 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 మాత అనుగ్రహం కలిగింది నాకు సిద్ధి లభించింది తమ శ్రమ ఫలించింది నా అదృష్టం పండింది శాప విముక్తి పొందిన నా తల్లి యథాస్థితికి వచ్చిన నా తండ్రిని భార్యను బిడ్డను నా సోదరుణ్ణి అందరినీ చూడగలిగాను వాళ్ళంతా క్షేమంగా కలుసుకున్నారు వాళ్ళు నన్ను వెతుక్కుంటూ నా కోసమే బయలుదేరారు గురుదేవా వస్తారు ఇక్కడికే వస్తారు నాయన చూడు వాడు ఆ నీచుడు మేఘనాథుడు ఏం చేస్తున్నాడో చూడు జై కనకదుర్గ నాగరాజ నా మీద నీకెందుకింత కష్టం నేనేం పాపం చేశానని కుడిభుజమైన సేనానిని పొట్టబెట్టుకున్నావు ఈనాడు వృద్ధుడు ఆప్తుడైన మహామంత్రిని తుదముట్టించావు పరమేశ్వర నాకెందుకు ఈ విషమ పరీక్ష బ్రతకంటే విరక్తి కలిగింది ప్రభు నాకొక్కటి తోస్తోంది రాకుమారిని కానక నాగరాజు కోపంతో విజృంభిస్తున్నట్లున్నాడు వాడి ఆట కట్టిస్తాను మీరేం భయపడకండి ప్రభు నేను చెప్పినట్లు చేస్తారా చెప్పండి రేపు మహాపర్వదినం మణికర్ణిక క్షేత్రానికి వెళ్ళి కాళికాలయంలో శాంతి చేద్దాం అంతటితో మీ బాధలన్నీ తీరిపోతాయి అయితే ప్రయాణ సన్నాహాలు అనవసరం సేనా సిబ్బంది ఎవరూ లేకుండా మీరొక్కరి ఏకదీక్షతో నిశ్చల సిత్తంతో రావాలి అలాగే గురుదేవ ఆ నీచుడు మహారాజును తీసుకుని తన కోరికను కొనసాగించుకోవటానికి బయలుదేరాడు వాయువేగంతో ఇటే వస్తున్నాడు ఆ గురుద్రోహి ఇక్కడికే వస్తాడు కుమార సిద్ధంగా ఉండు సిద్ధం గురు జై శక్తి జై కనకదుర్గ మేఘనాథ ఈ రోజుతో నా కష్టాలన్నీ తీరిపోతాయా నిస్సందేహంగా నేటితో నీ కష్టాలన్నీ పటాపంచలైపోయి అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందబోతున్నాం నరేంద్రవర్మ
ఆనాడు అయాచితంగా సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించావు ఈనాడు సునాయాసంగా సాయుధ్య సామ్రాజ్యాన్ని పొందబోతున్నావు ఏమన్నారు సాయుధ్యమా అవును నరేంద్ర వర్మ సాయుధ్యమే ఎవరు ఏంటి భయంకర రూపం నన్ను ఏం చేయొచ్చు నాకేం అర్థం కావడం లేదు నేను వెళ్ళిపోతాను ఎక్కడికి పోతావు నరేంద్ర వర్మ సంపూర్ణ సిద్ధిని పొందినదాకా నిన్ను విడిచిపెడతానా మారు మాట్లాడకుండా సాష్టాంగపడు దురాత్మ నన్ను హత్య చేయి తలపెట్టావా అధిక ప్రసంగం అనవసరం ముహూర్తం మించిపోతుంది ప్రణామం చెయ్యి చెయ్యను ఏం చేస్తావో చేసుకో చెయ్యవు చెయ్యను జై పరమేశ్వర అయితే అనుభవించు ఎవడో మూర్ఖుడు నా ప్రయత్నాన్ని భక్తపరిచిన వాడెవడు ఎవడు వాడు ధైర్యం ఉంటే అదృశ్య రూపం విడిచి నా ఎదుట నిలబడు నువ్వు ఈ మేఘనాథుని ఎదిరించడానికి ఎంత ధైర్యం నిన్ను మతి చేస్తాను ఏ తరంకర్ నీ పాపం పండింది చేతగాని బలహీనుల ప్రాణాలతో చెలగాటం అనుకున్నావా దొంగచాటుగా అమాయకులను హత్య చేయించడం అనుకున్నావా సర్వ విద్యల్లో సంపూర్ణత సాధించాను ఏ విద్యలో పోటీ చేయదలుచుకున్నావో కూర్పు నిన్ను నీ గర్వాన్ని నేలమట్టం చేస్తాను నీ ఆటలు కట్టిస్తాను అసంభవం ఇంత స్వల్పకాలంలో సర్వ విద్యను సంపాదించావా అన్యుతవాది గురుద్రోహి ప్రయోగ సిద్ధికి నేను కోల్పోయినా ఉపదేశ యోగ్యత కోల్పోలేదు అది నీవు మర్చిపోయావు ఇంతకీ మూల కారణం తమరేనన్న మాట అయినా భయం లేదు మంత్రతంత్రాల మాటకి కేవలం నా బాహుబలంతోనే వీడిని ఓడిస్తాను జై పరమేశ్వరి జై కనకదుర్గ మహారాజా నా ప్రాణాలు కాపాడే నీ రుణం తీర్చుకోలేదు అంత మాటనకండి మహారాజా నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాను మాలతి అమ్మా నాయనా
నారాయణ వర్మ మీరంతా ఒక కుటుంబం వాళ్ళే. విడిపోయిన మీ కుటుంబాన్ని ఆ తల్లి ఇక్కడ ఈనాడు కలిపింది. గతాన్ని మర్చిపోయి ఆ తల్లిని ప్రార్థించి సుఖంగా కాలం గడపండి. వెళ్ళండి. గురుదేవ, ఇదంతా తమ అనుగ్రహం కాదు నాయన, ఇదంతా ఆ తల్లి కనకదుర్గా మహిమ. అమ్మా నాన్న తల్లి జయ జయ నమో కనక దుర్గా మాతంగ కన్యా మాతా భవానీ మధుహాస వదని మల్లేశురాణి మాతంగ కన్యా మాతా భవానీ మధుహాస వదని మల్లేశురాణి